అందరికీ నమస్కారం. సాధారణంగా స్టేజ్ ముందు ఎక్కువ జనం ఉంటారు, అందుకని ఎలా మాట్లాడాలి, ఇప్పుడు ఏదో ఇలా తిరిగి మాట్లాడాలి అనిపిస్తుంది, అంతమంది ఉన్నారు ఇక్కడ. సో శ్రీనివాస కళ్యాణం, సో పెళ్ళి గురించి చెప్పాలనుకుని రాసిన ఒక కథ. సో పెళ్ళి మా శ్రీనివాస కళ్యాణం అంటే అనుబంధాల తోరణాలు, అనురాగాల మాలికలు, ఆత్మీయతల చలువ పందిళ్ళు, మగ పెళ్ళివారి ముచ్చట్లు, ఆడపెళ్ళివారి అచ్చట్లు, స్నేహితుల అల్లరి, బంధువుల సందడి, అన్నీ కలగలిసిన కమనీయం, కడు రమణీయం మా ఈ శ్రీనివాస కళ్యాణం. శతమానం భవతి సినిమా జనవరిలో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిన తర్వాత ఫిబ్రవరిలో దిల్రాజు గారు ఆఫీస్లో ఉన్నప్పుడు రాజు గారు, శిరీష్ గారు ఉన్నారు. సతీష్, శతమానం భవతి మంచి హిట్, మంచి పేరు వచ్చింది, మరి ఏం నెక్స్ట్ ఏమనుకుంటున్నాం? శతమానం భవతిలో టైటిల్ సాంగ్లో శ్రీనివాస కళ్యాణం జరిపించిన సందర్భంగా ఆ సాంగ్ వస్తుందని నాకు అప్పటి నుంచి శ్రీనివాస కళ్యాణం అనేది బాగా నచ్చింది. సో పెళ్లి మీద కాన్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. టైటిల్ శ్రీనివాస కళ్యాణం అనగానే శిరీష్ గారు, రాజు గారు ఇమ్మీడియట్గా టైటిల్ చాలా బాగుంది, అనుకుంటున్న పెళ్లి కాన్సెప్ట్ ఇంకా బాగుంటుంది, డెఫినెట్గా ఇది చేద్దామని అన్నారు. సో అలా శ్రీనివాస కళ్యాణానికి ఫస్ట్ బీజం పడిందండి. సో తర్వాత పెళ్లి గురించి ఆలోచించడం స్టార్ట్ చేసాము. అసలు పెళ్లి గురించి చెప్పాలంటే ఇప్పటికి చాలా సినిమాలు వచ్చినాయి పెళ్ళిళ్ళ గురించి, ఇప్పుడు కొత్తగా ఏం చెప్పగలవని. అందుకే ఈ సినిమా స్టార్టింగ్లోనే ఉంటుందండి. త్రేతాయుగం, శ్రీరాముడు శివధనుస్సు విరిచి సీతాదేవిని పరిణయం ఆడాడు. ద్వాపరయుగం, శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని గుడి నుంచి తీసుకుని వెళ్ళి మరీ పరిణయం ఆడాడు. కలియుగం, వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర అప్పు చేసి మరీ పరిణయం ఆడాడు. అంటే యుగాలు మారినా, దేవుడు మనిషిగా ఏ అవతారం ఎత్తినా పెళ్ళి యొక్క గొప్పతనం చెప్తూనే ఉన్నాడు. అలా చెప్పాలనే ఓ చిన్ని ప్రయత్నమే మా ఈ శ్రీనివాస కళ్యాణం. సో ఆ క్యాప్షన్ పెట్టింది కూడా అందుకేనండి, అంటే ఈ రోజుల్లో పెళ్ళి అనేది ఈవెంట్ అయిపోయింది, ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్. ఈరోజు ఇక్కడ ఇంతమంది వచ్చి ఇంతమంది మాట్లాడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఇందాక ఆయన చెప్పినట్టు మేము కాలేజీలో ఎగ్గొట్టి చూసిన వాళ్ళం. ఆయన ఇన్నేళ్ళ సినీ జీవితంలో ఫస్ట్ టైం వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని వచ్చి ఈ ఫంక్షన్కి వచ్చారు అంటే అది నా గొప్పతనం కాదండి. ఆ పెళ్ళిలో ఉన్న పవిత్రత, భార్యకి ఇచ్చిన ఆయన ఇచ్చిన గౌరవం, ఆ గౌరవం నా కథ వల్ల వచ్చినందుకు నాకు చాలా 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 ఆనందంగా ఉంది. అలాగే రాశి కన్న చాలా మూవీస్లో చేసింది, వాళ్ళ పేరెంట్స్ని పైకి పిలిచి వాళ్ళ పక్కన నుంచోబెట్టి మాట్లాడింది అంటే అది కూడా మా కథ ఇచ్చిన ఒక స్ఫూర్తి. సో యాక్ట్ చేసిన వాళ్ళే ఇంత స్ఫూర్తి పొందారు అంటే డెఫినెట్గా రేపు చూసిన అందరూ ఈ సినిమా చూసిన తర్వాత ఎంతో కొంత స్ఫూర్తి పొందుతారని బలంగా నమ్ముతున్నాం. 59 రోజుల్లో ఈ సినిమా పూర్తయిందంటే దానికి కారణం మొత్తం ఎంటైర్ యూనిట్ అండి. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు వీళ్ళందరూ జస్ట్ ఫంక్షన్కి వచ్చి ఇలా ఉంటేనే ఇలా ఉంది. అమలాపురం ఆ ఎండల్లో వీళ్ళందరూ చేసిన కోఆపరేషన్, ఇచ్చిన కోఆపరేషన్, ప్రతి ఆర్టిస్ట్ ముఖ్యంగా మా టెక్నికల్ సైడ్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కళ్ళకి, సోమరాజు గారు కానీ ఒక్కొక్కళ్ళు అంటే నాగరాజు గారు కానీ, సురేష్ కానీ, వేద, ప్రదీప్, వర్మ, సంజయ్, లుధీర్, మీ అందరికీ చెప్తున్నా, మీ ఒక్కరే కాదు ప్రతి డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ప్రొడక్షన్, అంతమందికి ఆ ఎండల్లో వాళ్ళ వాటర్ ఇస్తూ ఇంతమంది చేసిన సమిష్టి కృషే మా ఈ శ్రీనివాస కళ్యాణం. సో ఇది పాటల పేరు కాబట్టి కథ గురించి అది నేను ఎక్కువ మాట్లాడలేను, ఆల్రెడీ ఎక్కువ మాట్లాడుతుందని ఫీల్ అయితే సారీ, ఎందుకంటే ఇంతమందిని తీసుకొచ్చాను కాబట్టి నాకు కొంచెం టైం ఇవ్వండి. మిక్కీ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే శతమానం భవతికి ఎంత మ్యూజికల్గా ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు అప్లాజ్ వచ్చిందో, ఈరోజు మనం ఫస్ట్ కళ్యాణం వైభోగం రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి సాంగ్కి ప్రతి దానికి అంతే పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. సో ఫస్ట్ సక్సెస్ మీ వైపు నుంచి వచ్చింది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీమణి బాబు ఎక్కడన్నా ఇట్రా, ఇందాక 5 మినిట్స్ 6 మినిట్స్ మాట్లాడితే 4 మినిట్స్ నా గురించి మాట్లాడుతూ సతీష్ గారు రాయించారు ప్రతిదీ, సతీష్ గారు చెప్పారు, సతీష్ గారు అంటే ఇదేదో పక్కన కూర్చుని నేను చెయ్యి పట్టుకుని రాయించినట్టుందండి, ఏం కాదు. ఇంట్లో అమ్మో లేదు వైఫ్ వంట చేస్తున్నప్పుడు వాళ్ళు ఒకసారి మనం అటు ఉంటే ఏమంటే ఇటు వచ్చి ఒకసారి ఉప్పు చూడండి అంటారు, మనం చూసి కొంచెం తగ్గినట్టుంది వెయ్యి అంటాం, అందంత మాత్రమే వంట మనం చేసినట్టు కాదు వాళ్ళు చేసినట్టే, కాకపోతే మనం ఏదో కొంచెం చూడు అంటాం. అలాగే ఈయన కూర్చొని రాస్తున్నప్పుడు సార్ ఇది అలా కాదేమో కొంచెం చూడండి అన్న తప్ప నేనేమి చేయించలేదండి. ఎవరైనా ఏదైనా వాళ్ళు చేస్తున్నప్పుడు సలహాలు ఇవ్వగలుగుతాం తప్ప అంతకు మించి ఏం లేదు. బట్ ఇంతమంది సీతారాం శాస్త్రి గారితో అలాంటి వాళ్ళతో నేను పోలిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. కాకపోతే నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు
నితిన్ గారు అడిగినట్టు నీకు అసలు పెళ్ళి అవ్వలేదు, నువ్వు ఎలా ఇది ఈ సినిమాకి ఏంటంటే పెళ్ళి అవ్వని, ఈయనేమో అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చారండి, తెలుగు సంస్కృతి సంప్రదాయాల మీద పెద్దగా పట్టు లేకపోయినా ఈయనేమో అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. సో వీళ్ళిద్దరిదే ఈ సక్సెస్, ఈ ఆడియో సక్సెస్. ఇంకా మా పెళ్లి పెద్దలు రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, ఏ పెళ్ళికైనా అది అద్భుతంగా జరగాలి అంటే పెళ్లి పెద్దల వల్లే జరుగుతుంది. సో రాజుగారు, శిరీష్ గారు శతమానం భవతి నుంచి ఈ రోజు వరకు అంటే ఒక మంచి సీన్ చెప్పినా, ఒక మంచి కథ చెప్పినా, ఏదైనా సరే ఇమీడియట్గా ఇది చాలా బాగుంది అంటే ఇంకా దాని గురించి వెనక ముందు ఆలోచించడం ఉండదు, ప్రోత్సహించడమే. సో వాళ్ళు ప్రోత్సహించకపోతే ఆ రోజు శతమానం భవతి లేదు, ఈరోజు ఈ శ్రీనివాస కళ్యాణం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరిచ్చిన కృషి వల్లే, మీరిచ్చిన ప్రోత్సాహం వల్లే ఒక మంచి కథ రాశాను. రాసిన తర్వాత శతమానం భవతి వచ్చింది కాబట్టి ఇంకో మంచి కథ రాయాలనే స్ఫూర్తి వచ్చింది. లేదంటే ఇంకో కమర్షియల్ కథ ఏదైనా సక్సెస్ వచ్చిన తర్వాత రాసేవాడినేమో. మా శిరీష్ గారు అయితే ప్రతిసారి చెప్తూ ఉంటారు, నీకు శతమానం భవతి శ్రీనివాస కళ్యాణం తర్వాత ఒక బ్రాండ్ వస్తుంది, నువ్వు అదే చేయని. అన్నీ అలా చేయలేను సార్, నా వల్ల కాదు, ఇంతమందిని వేసుకుందా వల్ల కాదు. ఇంకా మా హీరో మా శ్రీనివాస్ కథ వినగానే ఇంకా మళ్ళీ రెండో థాట్ లేదు సార్, చాలా బాగుంది అన్నారు. అని చేస్తున్నానని చెప్పలా, మాట్లాడుకుంటున్నాము, సరే నేను బయలుదేరుతాను సార్ అన్న, ఓకే సార్ అన్నారు. సార్ మీరు ఇంతకీ చేస్తున్నారా లేదో చెప్పలేదు సార్ అంటే, అయ్యో చెప్పలేదా, అయ్యో చేస్తున్నాను సార్ అన్నారు. సో ఇందాక అన్నారు అంటే కొన్ని డైలాగ్స్ అవి చెప్తుంటే అని, నాకు చాలామంది అంటే నితిన్ గారు హీరోగా చేస్తున్నారు, పెళ్లి మీద చేస్తున్నాం అన్నప్పుడు క్లైమాక్స్లో కొంచెం ఎమోషన్ డైలాగ్స్ ఉంటాయి, కొన్ని మంత్రాలు ఉంటాయి, ఆ నితిన్ గారు చేస్తున్నారు మరి చెప్పగలుగుతారా, చూసుకో అది ఇది అన్నారు. బట్ ఎంటైర్ యూనిట్ క్లైమాక్స్ చేస్తున్నప్పుడు నాన్ స్టాప్ 5 మినిట్స్ సింగిల్ షాట్, ఇక్కడ మన యూనిట్ అందరూ ఉన్నారు, ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, మీ అందరికీ గుర్తుండి ఉంటుంది, సేమ్ క్లాప్స్ ఇంతకంటే ఎక్కువ కొట్టారు. అంటే ఇది రెండోసారి కాబట్టి కొంచెం తక్కువగా కొడుతున్నారు, బట్ అలా చాలా ఎక్కువ కొట్టారు. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే డబ్బింగ్లో కానీ ఎక్కడైనా చూసిన ప్రతి వాళ్ళు మీరు చెప్పిన డైలాగ్స్ కానీ, ఎందుకంటే ఎంత మేము రాసినా, ఎంత మంచి డైలాగ్ రాసినా ఆర్టిస్ట్ అనేవాళ్ళు మీరు చెయ్యకపోతే ఆ స్క్రీన్ మీద అది పండదు. అలాగే రాజీ థ్యాంక్ యూ సో మచ్, కథ చెప్పగానే యాక్సెప్ట్ చేస్తావు. అలాగే ఇక్కడ ఏమనాలి, తోడి పెళ్లి కూతురు, ఎందుకంటే పెళ్లి కూడా నీకు ఎలాగ లేదు కాబట్టి నందిత చాలా బాగా చేస్తుంది. అలాగే సార్ మీ లేడీస్ టైలర్ తర్వాత ఇన్స్పిరేషన్ తోటి డైరెక్టర్ అయ్యాను, అంటే ఫస్ట్ రైటర్ అయ్యాను ఇప్పుడు డైరెక్టర్ అయ్యాను. అలాగే మా కంగారాజు గారు, మిమ్మల్ని ఎప్పటికీ నేను అలాగే పిలుస్తాను. అలాగే జయసూద్ గారు, ప్రకాష్ రాజు గారు, అందరూ ఈ సినిమాకి పనిచేసిన అందరికీ, అందరికీ మించి మా ఈ షూటింగ్ అమలాపురంలో కూనవరంలో జరగడానికి కానీ కోడూరుపాడులో జరగడం కానీ మా సుబ్రహ్మణ్య రాజు గారు, అలాగే బాలాజీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ కోఆపరేషన్ లేకపోతే మేము 59 రోజుల్లో ఇంత పెద్ద యూనిట్తో మేము సినిమా చేసేవాళ్ళం కాదు. మీరిచ్చిన ప్రోత్సాహాన్ని, మీరిచ్చిన కోఆపరేషన్ని మేము లైఫ్ లాంగ్ మర్చిపోము. శ్రీనివాస కళ్యాణం సినిమా జనాలకు గుర్తున్నంతకాలం సుబ్రహ్మణ్య రాజు గారు, బాలాజీ గారు, కోనవరం, కోడూరుపాడు అందరికీ గుర్తుండదు. కోనవరం గ్రామ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, సక్సెస్ మీట్లో వాళ్ళ గురించి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.